తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లైనా తమ నీటి వాటా ఎంతో తేల్చకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం అసభ్యకర పదజాలం వాడటంపై పలువురు అసహనాన్ని వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో కొనసాగిన ఆయన ప్రసంగంలో కొంత వాడి వేడి తగ్గిందనే చెప్పాలి. గతంలో గంటలు గంటలు ఉపన్యసించే కేసీఆర్ ఇప్పుడు కేవలం అరగంటకే ముగించేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాయిటీగా మునుగోడలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు. చెప్పండి అశోక్ రెడ్డి. గతంలో మాదిరిగా సీఎం కేసీఆర్ ఒక గంభీరమైన ప్రసంగాన్ని అయితే చేయలేకపోయారు. వాడి వేడి చాలా తగ్గిపోయింది. ఆరు గంటల హంగామకి కేవలం అరగంటలోనే ముగించిన పరిస్థితిని చూస్తే అసలు ఏ విధంగా ఉంది మునుగోడులో ఆ పార్టీ పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద కేసీఆర్ ప్రసంగం అశేష ప్రజలను ఆకట్టుకోవాల్సింది ఉండగా అది లేకుండా కేవలం కంటాపతమైన ఉపన్యాసంతో పాటు చెప్పిందే చెప్పి చేసిందే చేసి అన్నట్లుగా పాటిందే పాటరా పాసుపల్ల దాసురా అన్నట్టుగా సీఎం కేసీఆర్ గతంలో ఏ రకంగా ప్రసంగం చేశారో ఇప్పుడు కూడా అలాగే చేశారు. కానీ అప్పుడున్న ఘాటు అసలే లేదు. పతలేని ప్రసంగం అయితే చూశారు. దీనికి సంబంధించి మొత్తం మీద మునుగోడు ప్రజలంతా తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఆరు గంటల పాటు పెద్ద కాన్వాయ్తో 3000 కార్లతో మునుగోడుకు వెళ్లి హంగామా సృష్టించి కేవలం అర్ధ గంటలో ప్రసంగాన్ని ముగించడం వెనుక ఆయన ఆగపూహ ఒక రకంగా అసంతృప్తికి తెలుస్తుంది. ఎందుకంటే మునుగోడు ప్రజల్లో ఈయన ప్రసంగం పట్ల పెద్ద ఆసక్తి కనబరచకపోవడం, ప్రతిస్పందన లేకపోవడం, దీంతో ఒక రకంగా కేసీఆర్ కూడా నైరాశ్యంలోకి వెళ్ళినట్లుగా మనకు ఆయన ప్రసంగాన్ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా ఈ మునుగోడు సభలో ఒకటే ఒకటి చెప్పారు. ఏంటంటే సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించిన నేతలంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల కూటమితో దేశవ్యాప్తంగా అంతా ఒకటై భారతీయ జనతా పార్టీని సద్దెదిస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేశారు. అయితే ఈ ప్రకటన ఎంత మేరకు సఫలమవుతుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. పైగా మునుగోడులో ఎన్నికలు ఎందుకు వచ్చాయి, కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది, ఇప్పుడే ఎందుకు వచ్చాయి అని చెప్పేసి ఒకంత భయంపూరితమైన ప్రకటన అయితే ఆయన చేసినట్టుగా మనకు ఆయన ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇది ఓట్లు కావు, మీ జీవితాలకు సంబంధించిందని మరోమారు ఒకసారేమో ఎందుకు వచ్చాయంటారు, మరోమారు మీ జీవితాలకు సంబంధించిన ఎన్నికలు అంటారు. ఈ రకంగా ఆయన చేసిన ప్రసంగానికే ఆయనను ఖండించుకోవటం అనేది ఈ అర్ధ గంట ప్రసంగంలో చాలా చాలా మనము విన్నాము. మొత్తానికైతే సీఎం కేసీఆర్ ఏ రకంగా తన మాటల గారడీతో ప్రజలను ఆకట్టుకుంటారో ఆ గారడి మాటలను ఇప్పటికీ ఈ ప్రసంగంలో మాత్రం మునుగోడు ప్రజలు ఆకట్టుకోలేకపోయారు. మునుగోడు ప్రజలు పూర్తి స్థాయిలో స్పందించలేని పరిస్థితి. దీనికి అంతటి కారణం ఏంటంటే అక్కడున్న స్థానిక పరిస్థితులు కావచ్చు, అక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏవి కొనసాగకపోవటం వల్ల ఆ ప్రజలు అంటే సీఎం కేసీఆర్ ప్రసంగం పట్ల పెద్దగా ఆసక్తిని చూపలేకపోయారు అన్నది సుస్పష్టం. ఎందుకంటే కేసీఆర్ మొత్తం మీద రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన
నేతలను ప్రధానంగా ప్రధానమంత్రిని కూడా టార్గెట్ చేయటం వంటి వ్యాఖ్యలను ప్రజలు పెద్దగా స్వీకరించలేదనేది సుస్పష్టంగా మనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన గతంలో ఏ రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఆయన పరుష పదజాలం తారాస్థాయి జరిగింది. నేను కొట్టినా గోకకుండా నేనైతే గోకుంటా, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది ప్రజలు పెద్దగా స్వీకరించలేని పరిస్థితి. దీనికి అంతటికీ పరిణామాలన్నింటినీ గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 6 గంటల హంగామా చేసి కేవలం 1/2 గంటలోనే ముగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మునుగోడు సభలోనే వచ్చే ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారు, ఏదో ఒకరి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు అని చెప్పేసి అనుకున్న ఆశావాహుల్లో పూర్తి స్థాయిలో నిరాశ అయితే మనకు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. పైగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తాం, ఇంకా ఏం చేస్తాం అనే దానిపైన కూడా వరాలు ప్రకటిస్తారని చెప్పేసి అక్కడ ప్రజలైతే ఆశించారు. కానీ ఆ మేరకు ముఖ్యమంత్రి ఏ విధమైన ప్రకటన చేయకపోవడం కూడా తీవ్రమైన అసంతృప్తినైతే మనము చూశాము. ఈ రకంగా మొత్తం మీద సీఎం కేసీఆర్ కేవలం 1/2 గంట సదాస్తు అన్నట్లుగా ముగించేశారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు బహిరంగ సభకు సంబంధించిన అంశం.